ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు తెలంగాణలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి బాధితులకు చికిత్సలో భాగంగా డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు మరణించినట్లయితే వారికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే వ్యాధి బారిన పడి మృతి చెందిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎస్కే గౌస్, లక్ష్మారెడ్డి, లింగం గౌడ్, కరికే శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు మానుక నాగరాజ్, సోషల్ మీడియా రాజు నాయక్, బుచ్చ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ లో కూడా భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే నినాదం తీసుకున్నది. తెలంగాణలో కూడా ఈ కోవిడ్ వ్యాధిని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చాలి. నెంబర్ వన్, ఆసుపత్రుల్లో కూడా కానీ బెడ్లు దొరకక కోవిడ్ బాధితులు నానా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి సమయంలో కూడా మెరుగైనటువంటి వైద్యం అందించడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన రీతిలో కూడా మరి వైద్య ఖర్చుల నిమిత్తం తప్పకుండా నిధిని ఏర్పాటు చేసి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి పక్క రాష్ట్రంలో కూడా జగన్, ముఖ్యమంత్రి జగన్ గారు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ కోవిడ్ బారిన పడి చనిపోతే మరి 15,000 రూపాయలు ఇవ్వడం, వెంటనే కోలుకొని ఇంటికి వెళ్ళే సమయంలో కూడా 2,000 రూపాయలు ఇవ్వడం, మరి అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో కూడా చేర్చడం, కరోనాను ప్రతి పేదవాడికి కూడా లబ్ధి చేకూర్చేటువంటి విధంగా కోవిడ్ వ్యాధి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. ధనిక రాష్ట్రం అంటే తెలంగాణలో కూడా ఎందుకు చేయడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నది. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, రాజకీయాలకు అతీతంగా మేము కోరేది ఒకటే, విద్యావంతులు కోరుతుండ్రు, మేధావులు కోరుతుండ్రు, సామాన్య ప్రజానికం కోరుతుండ్రు, ఈ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చమని. మరి ధనిక రాష్ట్రం ఇన్ని రకాలైనటువంటి, ఒక దిక్కు సచివాలయం కూల్చుతూ సచివాలయం నిర్మాణం అంటున్నాం, ఇన్ని రకాలైనటువంటి వ్యయాలు చేస్తూ ఉండగా ఈ కోవిడ్ వ్యాధిని కరోనా ఆరోగ్యశ్రీలో కూడా ఎందుకు చేర్చడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దీనిపై